హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు శ్రవంతి సదానందం వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అయితే మర్చిపోకండి. ఇంక ఇక్కడైతే మార్నింగే రెడీ అయిపోయాను అన్నమాట. 7 కల్లా రెడీ అయిపోయి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఏం చేయలేదన్నమాట. ఎందుకు అంటే ఇంకా బయటికి వెళ్తున్నాము మా వారు నేనైతే. సో ఇంకా ఆయనైతే నైట్ షిఫ్ట్ చేసి 6:30 కల్లా వచ్చారు. నేను ఆయన రాకముందే ఇల్లంతా క్లీన్ చేసి బయట అంటే బయట కడగడము, ఇంట్లో క్లీన్ చేయడం ఇదంతా చేసేసి నేను రెడీ అయిపోయాను అనమాట. నేను రెడీ అయ్యేలోపు ఆయన వచ్చి ఫ్రెష్ అయ్యి దీపం అయితే పెట్టేశారనమాట. ఇంక ఇక్కడ ఇద్దరం కూర్చొని కాస్త మాట్లాడుకుంటూ అలా టీ అయితే తాగుతున్నాము. ఏదో వేరే వాళ్ళది పెళ్లి కార్డు అయితే వచ్చిందనమాట మాకు. అది చూసుకుంటూ అంటే ఏ డేట్ టైం అని చెప్పేసి అయితే చూస్తున్నాను నేను. ఇంక ఇక్కడ నేనైతే ప్రశాంతంగా కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. టీ టైం నాది కదా, ఆ టైంలో కూడా హడావిడి పెడుతూ ఉంటారు మా వారు. బయటికి వెళ్ళడం అంటే ఇంకా చాలా తొందర పెడుతూ ఉంటారనమాట. లేట్ అయిపోతుంది అని చెప్పి అది ఎటైనా సరే, మనం బయటికి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, టెంపుల్స్కి వెళ్ళినా, ఏదైనా సరే హడావిడే పడతారు. అంటే నేను కొంచెం నెమ్మదిగా చేస్తానని. సో ఇంకా ఆ రోజు వాటర్ కూడా వస్తాయన్నమాట మాకు, తాగే వాటర్, మంచినీళ్ళు. ఆ రోజు వస్తే మళ్ళీ నెక్స్ట్ డే రావో, ఆ నెక్స్ట్ డే వస్తాయి. మళ్ళీ సమ్మర్ కదా, వాటర్ ఉండవని చెప్పేసి నేను ఇంటి ముందు వాళ్ళకి బిందె అయితే ఇచ్చేసి వాటర్ పట్టమని చెప్పి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. మార్నింగ్ 7:15 కట్లా బయలుదేరాము. సో ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే టెంపుల్కి వెళ్తున్నామండి. మా దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుంది. దగ్గరలో అంటే మేము బయలుదేరిన ఇంటి దగ్గర నుండి ఒక 1.5 అవర్ అయితే పడుతుంది బైక్ పైన జర్నీ. సో వెళ్తున్నాము అలా పొద్దున్నే. బాగుందన్నమాట వెళ్ళేటప్పుడు, చల్లగా 7:30 లో బయలుదేరాం కాబట్టి కొంచెం బెటర్ అన్నమాట. ఇంకా అలా వెళ్తూ బాగుంది వెదర్ అయితే, మార్నింగ్ కాబట్టి సమ్మర్లో వెళ్తూ అలా అయితే వీడియో తీశాను. ఇంకా ఇక్కడ దారిలో అయితే ఎక్కడ చూసినా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అండి. ఇప్పటికీ ఆల్రెడీ వెళ్ళిపోయాయి. ఇంకా నేను అప్పుడు మళ్ళీ కనిపిస్తే ఒకసారి అయితే ఇలా తీసాను. చాలా బాగుంది. పొద్దున వెళ్తున్నాం కాబట్టి అంత ఎండ అయితే ఏర్పడలేదు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం చాలా ఎండ మండిపోయింది అన్నమాట. ఇంకా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే కొడంగల్ అండి. కొడంగల్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇది అయితే కొడంగల్ ఏరియా అనమాట. కొడంగల్ అంటే ఐడియా ఉండే ఉంటుంది చాలామందికి. రేవంత్ రెడ్డి పేరు అయితే గుర్తొస్తుంది కదా, ఆయన అక్కడ నుంచి పోటీ చేసిన ప్లేస్ అనమాట. ఆ ఏరియాలో అయితే ఉంది ఈ టెంపుల్. చాలా ఫేమస్ అనమాట. అంటే మేమైతే వచ్చి ఇక్కడికి 4 ఇయర్స్ అవుతున్నా కానీ ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడము. సో చూద్దామా అని చెప్పేసి. మా వారికి వెంకటేశ్వర స్వామి అంటే బాగా భక్తి. ఆయననే కాదు, దేవుళ్ళు అంటే చాలా ఇష్టము. కాకపోతే ఇంకా వీలు పడదు కదా, షిఫ్ట్స్ ఉంటాయి, సో లీవ్స్ దొరకవు, అలా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా పిల్లలు అయితే లేరండి, సో మేమిద్దరమే ఉన్నాము. అలా వేరే బయటికంటే ఏమంతా వెళ్ళాలనిపించదు మాకు. సో టెంపుల్ కంటే వెళ్తాము అందుకని చూద్దామని చెప్పి సాటర్డే అనమాట ఆ రోజు వెళ్దామని చెప్పి బయలుదేరాము. కొత్త ప్లేస్ కాబట్టి మాకు తెలియదు. అలా అడుగుతూ అయితే వచ్చామన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అది టెంపుల్ ఏంటంటే మొత్తం కూడా ఇళ్ళ మధ్యలో ఉందండి. దీనికి ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ టెంపుల్ ఏంటంటే అచ్చం తిరుపతి లాగానే, తెలంగాణ తిరుపతి లేదా చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారంట. అంటే నేను కొంచెం గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను అనమాట. అంటే మనం ఏదైనా వెళ్తుంటే ఏ ప్రదేశానికైనా దాని గురించి కొంతైనా ఐడియా ఉండాలి కదా మనకి. సో అందుకని చెప్పి తెలుసుకున్నాను అనమాట. ఇక్కడ ఇదంతా కూడా టెంపుల్ లోపలండి. ఇక్కడ ఈ గుడి కట్టించిన వ్యక్తి
ఆయన ఎప్పటికీ తిరుపతికి వెళ్ళేవారంట, అంటే ఆ స్వామివారిని ఎవ్రీ ఇయర్ దర్శించుకునేవారంట. కానీ ఆయనకి కొంచెం ఇంకా ఏజ్ పైబడిన కొద్దీ వెళ్ళలేరు కదండి, అందుకని చెప్పి బాధపడుతూ ఉంటే స్వామివారి కలలో కనిపించి నేను ఇక్కడే వెలుస్తాను, నాకు గుడి కట్టించు అని చెప్పేసి చెప్తే ఆయన ఈ గుడిని కట్టించారంట. నంద నరసింహులు అని చెప్పేసి ఆయన కట్టించారనమాట. సో ఇదంతా కూడా ఇక్కడ పూజలు కూడా అక్కడ తిరుపతిలో ఎలాగైతే జరుగుతాయో అలాగే జరుగుతాయంట. అంటే అక్కడి పద్ధతుల ఆచారాల ప్రకారమే ఇంకా ఇక్కడ విగ్రహ ప్రతిష్ట అది కూడా తిరుపతిలో ప్రధాన అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే చేయించారట విగ్రహ ప్రతిష్టాపన. అయితే లోపల దేవుడైతే అచ్చము అంటే తిరుపతిలో ఎలాగ నిలువెత్తు మూర్తి ఉంటారో అలాగే ఉంటారండి. ఇంకా మేమైతే టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 8:40 అయిందనమాట. కానీ ఇక్కడ పూజలు అయితే 9:30కి ఎట్లా స్టార్ట్ అవుతాయంట, లోపల పూజార్లు ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా వేరే దేవుడికి సేవలు అవన్నీ ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామి అంటే, అవన్నీ జరుగుతున్నాయి. కానీ 9:30కి పూజ మనకి భక్తులకి దర్శనం కల్పిస్తారని చెప్పారు, అందుకని మేమైతే వెయిట్ చేస్తున్నాం. చూసారు కదా టైం అయితే 9 అవుతుంది. ఆలోపు ఇంకా ఇదంతా కూడా ఒకసారి నేనైతే కవర్ చేశాను. సో చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. ఈ చుట్టూ అంతా కూడా మామూలుగా అంటే వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన పిక్చర్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టి అది ఏ సందర్భం అనేది కూడా కింద రాసి ఉంచారు. చుట్టూ ఫ్రేమ్స్ అన్నీ కూడా అలా ఉన్నాయి. అవంతా కూడా నేను షూట్ చేయలేదు కానీ కొంచెంగా అలా కవర్ చేశాను. ఇక్కడ మేము వచ్చినప్పుడు మాత్రం ఎక్కువగా లేరండి భక్తులు, అలా మేము లోపల కూర్చున్నాము. జస్ట్ ఒక కొంతమంది వచ్చి అంటే దూరం నుండి వచ్చిన వాళ్ళు అనుకుంటా మాలాగే వాళ్ళు మాత్రం అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ పూజ స్టార్ట్ అయిన తర్వాత ఒక దగ్గర ఒక 400 మెంబర్స్ భక్తుల వరకు వచ్చారండి, అంటే అప్పటికప్పుడు వచ్చేసారనమాట దర్శనానికి. సో అంత ఫేమస్ అనమాట, అందులోనూ శనివారం కదా అందుకని అనుకుంటా. ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు కదా, స్టార్ట్ అయ్యేలోపు ఇక్కడ అటు పక్కన ఇటు పక్కన అమ్మవార్లు అయితే ఉన్నారు స్వామివారి కంటే. లోపల డోర్స్ వేసి పూజ అదంతా జరుగుతుంది. ఇంక ఇక్కడ అమ్మవార్ల దర్శనం అయితే చేసుకున్నాను. పద్మావతి అమ్మవారు, అలవేలు మంగమ్మ ఉంటారు కదా, సో అలా ఒకసారి వెళ్ళి దండం పెట్టేసుకుని అయితే వచ్చానన్నమాట. ఈ గ్యాప్లో అంటే అందరూ వచ్చిన తర్వాత నేను వెళ్ళలేదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అప్పుడు వెళ్ళిందే నయమైందని నేనైతే అనుకున్నానమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది అంటే మేము అసలు ముందు ఈ టెంపుల్కి వెళ్ళాలనే ప్లానింగ్తోనే వెళ్ళలేదు. కాకపోతే మేము హైదరాబాద్ చిలుకూరుకి వెళ్దామని ఒక థాట్ ఉండే, కానీ అది ఇంకా కుదరని పని. ఎందుకంటే మేము జర్నీ చేసి వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ దర్శనము ఇదంతా కుదరదని చెప్పేసి ఇంకా అనుకోకుండా అప్పటికప్పుడు ఇది ఈ టెంపుల్ గుర్తొచ్చేసి మేమైతే ఇక్కడికి వెళ్ళామన్నమాట. చూసారు కదా స్వామివారికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఎంతమంది భక్తులు ఉన్నారో, చాలా ఎక్కువ మంది వచ్చారండి. ఇది నేను తీసాను చిన్నగా అలాగా, కానీ ఎంత బాగా అనిపించిందో మనసుకి, చాలా ప్రశాంతంగా హాయిగా అలా అనిపించింది నాకు. ఎందుకో ఈ మధ్య 7 శనివారాల పూజ కూడా చేసుకుందామనే థాట్ కూడా వచ్చిందనమాట. ఆ ముందే ఆ 2-3 డేస్ బిఫోర్ నుండే ఎందుకో అనుకుంటున్నాను. నాకు యూట్యూబ్లో అలా వీడియోస్ వచ్చాయన్నమాట పూజలకి సంబంధించినవి, ఎందుకో చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. కానీ చేసుకుంటే ఏంటంటే తిరుపతి వెళ్ళాలంట, అంటే 7 శనివారాలు అయిపోయిన తర్వాత. సో అది ఒకటి ఉండిపోయిందనమాట నాకు, అంటే మేము వెళ్తామో లేదో అలా అని చెప్పేసి కూడా కొంచెం ఆలోచిస్తున్నాను. కానీ ఎప్పటికైనా లైఫ్లో ఈ పూజలు మాత్రం చేసుకోవాలని చాలా ఎక్కువగా ఉంది నాకైతే. ఇంక ఇక్కడ దర్శనము అదంతా అయిపోయిన తర్వాత అందరికీ పూజ స్వామివారి హారతి అన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మేమైతే కొబ్బరికాయ కొట్టుకున్నాము. అంటే అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని నాకైతే తెలియదు. కొంతమంది ఫస్టే కొబ్బరికాయ కొట్టి లోపలికి వచ్చారు, కానీ ఇంకా మేమైతే దర్శనం తర్వాతనే కొబ్బరికాయ కొడదామని చెప్పేసి తర్వాతే కొట్టాము. ఇంక ఇక్కడైతే ప్రసాదం కోసం లైన్లో నిల్చొని
ఆ దేవుడి ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇదంతా కూడా బయట అన్నమాట. ఎంట్రన్స్ తర్వాత ధ్వజస్తంభము, ఆ పక్కన ఈయన అండి ఈ గుడి కట్టించిన వ్యక్తి అన్నమాట, మహాభక్తుడు. ఇంకా ఆయన పేరు అలా శిలాఫలకం ఉంటుంది కదా అక్కడ రాసేశారు. ఇదంతా అది యజ్ఞం చేస్తారు కదా ఎప్పటికీ, అది మేము వెళ్ళినప్పుడు చేశారనమాట. ఇంక ఇక్కడ ధ్వజస్తంభము, ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది. సో నేను స్టార్టింగ్ ఒక వచ్చి రాగానే ఒక పైన విష్ణుమూర్తి అలా ఉంది కదా, అటువైపు కూడా ఒక ఎంట్రన్స్ ఉంది, కానీ అది క్లోజ్ చేసి ఉంది. అటు నుండి ఇటు వచ్చి ఇక్కడ ఈ ధ్వజస్తంభం ఉన్న వైపు నుండి మేమైతే వచ్చాము. ఇంకా దర్శనం అయిపోయి ప్రసాదం తీసుకొని, ప్రసాదం అయితే నేను వెళ్ళేసరికి పులిహోర అది స్టాప్ చేసి వెళ్ళిపోయారు అయ్య గారు. నాకు ఏంటో అనిపించింది కానీ ఆయన స్వీట్ అన్నం తీసుకొచ్చారనమాట, పరమాన్నము. సో నా కోసమే, నాకు స్వీట్ ఇష్టం కదా, దేవుడు పంపించాడేమో అని అనుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా బయలుదేరి, సమ్మర్ కదండి చాలా ఎక్కువ వేడి అనిపించింది. సో మధ్యలో ఒక దగ్గర ఆగి కొంచెం పైనాపిల్ జ్యూస్ అయితే తాగాను. ఆయన జస్ట్ ఇట్లా మనకి బత్తాయి రసం తీస్తారు కదా అట్లా తీసారనమాట, కాకపోతే ఆ జ్యూస్లో సాల్ట్ వేశారు, కొంచెం డిఫరెంట్ టేస్ట్. ఇంకా అలా బయలుదేరి తాండూరు అయితే రీచ్ అయ్యాము. మళ్ళీ ఇక్కడ చిన్న రివర్ కూడా ఉందండి, నాకు ఇంతకుముందు తెలియదు ఇక్కడ ఈ నది ఉంటుందని. ఈ నది పేరు కూడా ఏదో చెప్పారు మా ఆయన, కానీ నాకైతే గుర్తులేదు. అంటే నది స్నానాలు చేస్తే మంచిది అంటారు కదా కొన్ని సందర్భాలలో, శివరాత్రి అట్లాంటి టైంలో. సో అట్లాంటి టైంలో వెళ్ళొచ్చు అన్నమాట. బాగానే ఉంది, వే కూడా ఉంది వెళ్ళడానికి ఆ కింద వైపు నుంచి. ఇదే ఫస్ట్ టైం నేను అంటే తాండూరు దగ్గర బస్ స్టాండ్ పక్కన బ్రిడ్జ్ ఉంటుంది అది దాటి ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళడము. సో అలా తెలిసింది నాకు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం ఏం వంట చేస్తానులే అని చెప్పేసి 12 అయిందండి. సో అందుకని ఒక దగ్గర రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. సో బయటే తిందాం ఏదైనా ఫుడ్ అని చెప్పి. కానీ అక్కడ ఏంటంటే 12:30 స్టార్ట్ అంట పెట్టడం, అంటే స్టార్ట్ చేయడము. అందుకని చెప్పి ఈ ఎండకి ఇంకా మళ్ళీ బయట ఏం తిరుగుతాము అని చెప్పేసి కాసేపు అయితే వెయిట్ చేసాము. అలా ఇక్కడ వీడియో పెట్టుకొని తంటాలు పడుతున్నాను అనమాట. అది ఫోన్ ఏమో ఆగట్లేదు, ఆ గ్లాస్కి పెడితే అది జారిపోతుంది. సో అలా నాన్న తంటాలు పడి అలా పెట్టేసి ఇంకా మా ఫోన్లో ఒక ఆప్షన్ అనమాట, చిటికేస్తే ఫోటో వస్తుంది. సో అది ట్రై చేస్తుంటే రావట్లేదు, అందుకని వీడియో ఆన్ చేసి జస్ట్ అలా రన్ చేయండి, నేను క్యాప్చర్ చేసుకుంటా వీడియో నుండి ఫోటో అని చెప్పేసి అలా పెట్టేసుకొని, ఇంకా ఆ తర్వాత మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. ఇంకా చక్కగా దాన్ని అయితే ఎంజాయ్ చేసాము. సో వంట చేసే పని తప్పింది కదండి, ఒక పని తప్పింది. సో తిన్నాను, కానీ బయట ఫుడ్ అంతగా తినలేదు నేను, ఏదైనా చాలా తక్కువనే తినేసి ఇంకా చాలా ఎండ అయితే మండిపోతుంది. ఇంటికి మళ్ళీ బయలుదేరాము. వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను, ఫుడ్ లేకపోయినా సరే సమ్మర్లో ఏదైనా జ్యూసెస్ తాగితే కడుపు నిండిపోతుంది అందుకని చెప్పేసి. సో ఇదండి ఇవాళ వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్.